करोना वायरस कोत्त वेरियंट ओमिक्रॉन प्रपंचाने गड़गड़लाड़िस्तोंदि इप्पटिके भारत सहा अनेक देशाल्लो ई वेरियंट विजृंभण कोनसागुतुंडडंतो अंदरिनी आंदोलन गुरिचेस्तोंदि अयिते करोना वायरस अनेक रकालुगा रूपांतरं चेंदडं सहजमे अनि कनीस जाग्रत्तलु पाटिस्ते एवरिकी एलांटि प्रमादं उंडदनि पेद्दपल्लि जिल्ला गोदावरिखनिकि चेंदिन डाक्टर सुरेंद्र नेहरू पेर्कोन्नारु करोना वायरस गुरिंचि चाला रोजुलुगा विविध देशाल नुंचि समग्र समाचारं सेकरिंचिन डाक्टर नेहरू प्रजल्लो वैरस् पट्ल अवगाहन पेंपोंदिंचेला हैंडबुक्लु रचिंचारु करोना वैरस् बारिन पडकुंडा तीसुकोवाल्सिन जाग्रत्तलु हैंडबुक्ल द्वारा अंदरिकी विवरिस्तुन्नारु ఈ రోజు ముఖ్యమైన కారణం మన ఒమిక్రాన్ గురించి ప్రజలకు కొంచెం అవగాహన చెప్దామని నేను ఈ కోవిడ్ మీద రెండు పుస్తకాలు రాశాను ఒకటి ఇంట్రొడక్షన్ ఆఫ్ కరోనా వైరస్ అంటే ఏంటి దాని లక్షణాలు గురించి ఇది రెండో పుస్తకం ఇదేమో ట్రీట్మెంట్ గైడ్లైన్స్ జనరల్గా బ్రాడ్ గైడ్లైన్స్ ఇద్దరికి ఇండియాలో ఎవరు ప్రచురించలేదు అన్ని మందులు కలిపి ఒక్కొక్క హాస్పిటల్లో ఒక్కొక్క ఇన్స్టిట్యూట్లో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క దేశంలో కొన్ని కొన్ని రకాల మందులు వాడుతున్నారు కొన్ని ఖండిస్తున్నారు నా ఉద్దేశం అంటే అన్ని కలిపి ఒక పుస్తకంలో ఇస్తే అటు డాక్టర్స్కి ఇటు ప్రాక్టీషనర్స్కి ప్రజలకి అందరికి ఉపయోగకరంగా ఉంటుందని అన్నీ కంపైల్ చేసి ఒక చోట పెట్టాను ఆక్సిజన్ గురించి దాని యొక్క ఇంపార్టెన్స్ దీనిలో ఎక్కువగా చెప్పాను ఈ పుస్తకం యొక్క ఉద్దేశం ఏంటంటే ఆన్ ఫీల్డ్ అంటే మెడికల్ కాలేజ్ దూరంగా ఉండి ప్రాక్టీస్ చేసుకుని బిజీగా ఉన్న డాక్టర్లకి ఒక్క జనరల్ మెడిసిన్ డాక్టర్స్ కాకుండా ఫిజిషియన్స్ కాకుండా వేరే స్పెషాలిటీస్ ఉన్న డాక్టర్స్ ఎంబీబీఎస్ డాక్టర్స్ జన అందరికి కూడా ఇది మిగిలిన డాక్టర్స్ అందరు ప్రాక్టీసింగ్ డాక్టర్స్ జనరల్ ప్రాక్టీషనర్స్ వేరే స్పెషాలిటీ ప్రాక్టీషనర్స్ వేరే మా బ్రాంచెస్ ఆఫ్ మెడిసిన్ వాళ్ళకి అందుబాటులో ఉండేటట్టు ఈజీగా వాళ్ళకి అర్థమయ్యేటట్టు ఎక్కువగా థెరపటిక్స్ అంటే ట్రీట్మెంట్ పార్ట్ ఏ ఏ మందులు పనిచేస్తే ఏ ఏ మందులు పనిచేయవు ఎప్పుడు ఏ మందు ఇవ్వాలి ఎంత మోతాదు ఇవ్వాలి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ అన్నీ కూడా ఈ కరోనా వైరస్ మీద కంప్లీట్గా ట్రీట్మెంట్ గురించి అవగాహన రావడానికి బుక్ రాశాను ఇంతవరకు భారతదేశంలో ఎవరు ఇట్లాంటి ప్రయత్నం చేయలేదు విడివిడిగా ఒక్కొక్క డ్రగ్ గురించి ఉంది కానీ అన్ని కలిపి ఒక చోట పనికొచ్చేటట్టు రాశాను ఇది అందరికీ ఉపయోగపడుతుందని నేను ఆశిస్తున్నాను ఈరోజు ఈ ఒమిక్రాన్ గురించి చెప్పడానికి కారణం ఏంటంటే ఈ కరోనా వైరస్ దాని యొక్క స్పెషాలిటీ ఏంటంటే ఈ ఎస్ ప్రోటీన్ దీని మీద దాని యొక్క బేస్ చేసి ఉంటుంది ఇది ఒక హుక్ మన హుక్ లాగా వచ్చి మన హ్యూమన్ సెల్కి అటాచ్ అవుతుంది ఇది మన సెల్కి అటాచ్ అయినప్పుడు మన హ్యూమన్ సెల్లోకి ఎంటర్ అయ్యి నేసల్ ఎపిథీలియం లోపల అంటే ముక్కు దగ్గర ఎంటర్ అయిన దగ్గర నుంచి దాని యొక్క లైఫ్ సైకిల్ ఇది ఎందుకు ఈ ఒమిక్రాన్కి ఇంత వాల్యూ వచ్చిందంటే ఈ ఎస్ ప్రోటీన్ అనేది అటాచ్మెంట్ దీని మీద బేస్ చేసుకొని మనం యాంటీబాడీస్ తయారవుతాయి కాబట్టి దీని మీద బేస్ చేసుకొని వ్యాక్సిన్ ఇచ్చాం ఇప్పుడు ఎందుకంటే భయం ఈ యొక్క ఈ ఎస్ ప్రోటీన్ యొక్క మా ఒక రూపాంతరం అది మార్చుకోగలిగింది కరోనా వైరస్కి మిగిలిన వైరస్కి ముఖ్యమైన తేడా ఏంటంటే ఇది జూనాటిక్ డిసీజ్ అంటే వేరే యానిమల్స్లో వచ్చింది ఇంతవరకు హ్యూమన్ బీయింగ్స్లో రాలేదు అందుకని దీని నోవల్ వైరస్ అంటారు ఇది మనం హ్యూమన్ బీయింగ్స్లో 2019లో కనుక్కున్నాం కాబట్టి కోవిడ్-19 అంటాం ఇంకో ప్రత్యేకత ఏంటంటే ఇది ఒక వైరస్ మన యొక్క డిఎన్ఏ స్ట్రక్చర్ హ్యూమన్ జీనోమ్ని స్టడీ చేయగలిగి మనల్ని ఎంటర్ అవ్వగలిగే ద్వారాలు కనుక్కుంది మిగిలిన వైరస్లు దీనికి అది తేడా మూడో తేడా ఏంటంటే ఫస్ట్ ఇనీషియల్ 3 డేస్ 5 డేస్ ఇది ఎంటర్ అయినప్పుడు మన హ్యూమన్ బాడీ రియాక్ట్ కాకుండా ముసుగేసుకొని లోపలికి ఎంటర్ అవ్వగలుగుతూ ఉంది ఫోర్త్ స్టేజ్లో ఏంటంటే మన యాంటీబాడీస్ ఎక్కువగా ప్రొడ్యూస్ అయ్యి మనం వైరస్ కన్నా మన బాడీలో ఉన్న పార్ట్లను డిస్ట్రాయ్ చేస్తాం దీన్ని హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అంటాం అందుకే నా ప్రతి డాక్టర్కి ప్రతి ఒక్కరికి నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనం వైరస్కి ఎంత ఇంపార్టెన్స్ ఇస్తున్నామో మన హ్యూమన్ బాడీ హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ కూడా మనం వాల్యూ ఇవ్వాలి ఈ బొమ్మ దానికోసమే ప్రతి కోవిడ్ ఇన్ఫెక్షన్కి రెండు భాగాలు ఉంటాయి ఒకటి వైరస్ పార్ట్ ఒక హ్యూమన్ పార్ట్ మనం వైరస్ ఎంత డేంజర్ అనుకుంటున్నామో మనకి హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ ఒక హ్యూమన్ బీయింగ్ ఎలా రెస్పాన్స్ ఇస్తాడు అనేది ఒక్కొక్క మనిషి బట్టి ఉంటుంది ఆయన జెనెటిక్ మెటీరియల్ ఆయన యొక్క రిస్క్ ఫ్యాక్టర్స్ ఆయన ఏజ్ మిగిలిన ఫ్యాక్టర్స్ అన్నీ కలిపితేనే వస్తుంది అదే ఒక వైరస్ 100 మందిలో వచ్చిన వాళ్ళకి అందరికీ అన్ని కాంప్లికేషన్స్ రావు ఒకరో ఇద్దరికో కాంప్లికేట్ అవుతుంది 85% వరకు ఎవరికి ఏం కాదు మిగిలిన ఒక 5%లో ఒకరో ఇద్దరికో సీరియస్ అయిన వాళ్ళు మల్టీ ఆర్గన్ మిగిలిన ఆర్గన్స్ డ్యామేజ్ అవుతున్నాయి దీనికి కారణం హైపర్ ఇమ్యూన్ రెస్పాన్స్ అందువల్ల మనం ఈ మన హ్యూమన్ బీయింగ్ మన హ్యూమన్ హోస్ట్ కూడా మనం స్టడీ చేయాలి